యాంటోనీ కనిగిరి. యెహోషువా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చాలాసార్లు చెప్పాను నేను. అది యెహోషువా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యాషారు గ్రంథమును గురించి వివరించగలరు. యాషారు గ్రంథం అన్న మాట బైబిల్లో అక్కడే ఉంది నాయన. మరి యాషారు గ్రంథం ఏంటో వాళ్ళ తాలూకా ఆ రోజున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు నమ్ముకున్న గ్రంథాన్ని కనుక ఈ యెహోషువా గ్రంథంలో 10వ అధ్యాయం 12 సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు రాలేదు, అంటే ఎంటైర్ యూనివర్సల్ సిస్టమ్ ఆగిపోయింది. యెహోషువా చేసిన ప్రార్థన వలన యూనివర్స్ అంతా స్తంభించింది 24 అవర్స్ అని మరి చాలా ఏళ్ల క్రితం నేను చెప్పాను. ఏంటంటే టైం క్యాలిక్యులేట్ చేయడం ప్రారంభించారు మనుషులు. అమెరికా అంతరిక్ష నౌక అనగా ఇంకా అప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ ఇంకా దిగలేదు చంద్రుడి మీద. టైం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళ లెక్కలు కంప్యూటరైజ్డ్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళవే. 24 అవర్స్ డిఫరెన్స్ కనబడుతుందట మొత్తం కాలంలో. వాళ్ళు చేసిన అనాలిసిస్లో 24 అవర్స్ తేడా కనబడుతుందట ఆయా లెక్కలో. క్రోనాలజీ అంటారు దీన్ని. ఆ లెక్కల్లో చూస్తే ఎక్కడ 24 అవర్స్ సృష్టి స్తంభించింది అనుకుంటే బైబిల్లోను యాషారు గ్రంథంలోనూ రాయబడింది అన్నారు వాళ్ళు. ఆ 24 అవర్స్ బైబిల్లోని యెహోషువా గ్రంథంలోను యాషారు గ్రంథంలో రాయబడింది అన్నారు. అంటే ఇప్పుడు మనం ఈ భారతదేశంలో ఉన్నాం, మనం బైబిల్ నమ్ముతాం, అలాగే ఇస్లాం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఖురాన్ నమ్ముతారు, వాళ్ళ హైందూ సోదరులు ఉన్నారు, వాళ్ళ రామాయణం భగవద్గీత నమ్ముతారు. ఏమండి, అలాగే చాలామంది పుస్తకాలు రాస్తారు. ఏమండి, ఆ పుస్తకాల్లో మరి ఉన్నవి రాస్తారు, లేనివి రాస్తారు. అలాగే ఉన్నవి రాసింది యాషారు గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది ఆ రోజుల్లో. ఆ గ్రంథంలో ఉంది అన్నారు. దీనికి బైబిల్లో ఎటువంటి ఆధారాలు దేవుడు బైబిల్లో రాయలేదు కనుక ఎవడ పుస్తకమో చదివేసి ఇలా కట్టాలని మాత్రం ఎవడన్నా నమ్మకండి. ఎందుకంటే యాషారు గ్రంథానికి అంత ఏంటంటారు దాన్ని అంత ప్రత్యేకత ఏమీ ఆధారం ఏమీ లేదు. యాషారు గ్రంథం తెలుసుకునే ముందు, యాషారు గ్రంథం కంటే ముందు మన గ్రంథాన్ని బాగా మనం చదివితే, మన సంగతి బాగా మనకు అర్థమైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలం. ఓకేనైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏదో అలా నిఘంటువులు ఎలాగుందని, నా నిఘంటువులు ఎలాగుందంటే దాని గురించి స్పెషల్ ఏం లేదు. గలీలీ సముద్రం ఉంది, దాని గురించి తెలుసుకోవడం అంత అవసరమా? బైబిల్లో గలీలీ సముద్రం ఉంది, తెలుసుకోవడం అంత అవసరమా? అలాగే మధ్యధరా సముద్రం ఉంది, మెడిటేరియన్ సీ ఉంది, దాన్ని తెలుసుకోవడం అంత అవసరమా? యోర్దాన్ నది ఉంది, దాని గురించి తెలుసుకోవడం అంత అవసరమా? నదుల గురించి, వాటి గురించి అవసరమా? వాటి సంగతి ఆలోచించుకో. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఆ రోజు ఇస్రాయేలు పరిసర ప్రాంతాలు వాళ్ళు ప్రయాణం చేసిన వాటిలో ఈ ఊర్ల పేర్లు చెప్పాడే తప్ప నీ రక్షణ కార్యక్రమానికి లేక నీ దేవునిలో నువ్వు బ్రతికే కార్యక్రమానికి ఒక ప్రోగ్రెసివ్ లైఫ్ నీకు కావాలని దేవుడు మరి ఆయన రాసిన పుస్తకంలో వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు విడుదల రాశాడు, వాళ్ళు దాటిన నదులు రాశాడు, వాళ్ళు దాటిన సముద్రాలు రాశాడు. ఆ రోజు ఇస్రాయేల్ దాటారా లేదా మనకు అనవసరం. నువ్వు నమ్మితే నమ్ము, లేకపో ఆ కాలంలో ఇస్రాయేల్ ఎర్ర సముద్రం దాటరా? నేను దాటలేదు అంటారు ఒకడు. పోన్లేరా బాబు, దాటలేదులే, నోరుమి మరిక నువ్వు నమ్మవు కదా, నోరుమి అని చెప్పేటివా. ఏనా? ఓకే.